हेलो व्यूअर्स, वेलकम टू मी प्रभु मीडिया। सो ई रोजु ई नाडु साक्षि वार्ता आंध्रज्योति मरियु आंध्रप्रभ न्यूज पेपर्स मेन एडिशन्स लो एमेमे वार्तलु प्रचुरिंचारो ओक लुक वेसेद्दामा। మీకు చదివి వినిపిస్తాను. అత్యాధునికంగా అక్కడ తీసికట్టుగా ఇక్కడ సాంకేత హంగులు మౌలిక వసతులతో మున్ముందుకు తెలంగాణ పోలీస్ జగన్ హయాంలో రివర్స్లో నడుస్తున్న ఆంధ్రప్రదేశ్ పోలీస్ విభాగం అంటూ ఇక్కడైతే హైలైట్ చేశారు. సో ఇక్కడ సీసీ కెమెరాలకు సంబంధించి ఒక ఇన్ఫర్మేషన్ అయితే పెట్టారు. తెలంగాణలో 282,558 సీసీ కెమెరాలు ఉంటే ఏపీలో మాత్రం 14,770 మాత్రమే ఉన్నాయంట. సో ఏపీ పోలీస్ విభాగాన్ని బలోపేతానికి విస్మరించిన వైసీపీ ప్రభుత్వం అని అయితే చెప్పారు. అంతేకాదు 4 ఏళ్లుగా కక్ష సాధింపు చర్యలు రాజకీయ వేధింపులకే పరిమితం అంటూ ఒక న్యూస్ ఆర్టికల్ని అయితే వేశారు. ఇది ఒక సీరియస్ ఆర్టికల్. సో దానికి సంబంధించి ఒక కథనాన్ని అయితే ప్రచురించారు. అలాగే హైకోర్టు సీజేగా జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ తండ్రి సోదరుల నుంచి ఘనమైన వారసత్వం అంటూ ఇంకొక న్యూస్ని అయితే హైలైట్ చేశారు న్యూస్ ఆర్టికల్ని. సో అది కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు మెయిన్ ఎడిషన్లో. అలాగే ఏపీ గురించి చెప్పాలంటే బాధగా ఉంది అంటూ జల్ జీవన్ నిధుల్ని పైసా కూడా వినియోగించుకొని ఏకైక రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ అంటూ రాజ్యసభలో కేంద్ర మంత్రి షెకావత్ ఆ న్యూస్ని కూడా వీళ్ళు హైలైట్ చేశారు. అది కూడా మనం ఇక్కడ చూడొచ్చు. అలాగే నిన్న R5 జోన్లో ప్రభుత్వమే పేదలకు ఇల్లు కట్టిస్తుంది అంటూ ఒక న్యూస్ని అయితే వీళ్ళు హైలైట్ చేశారు. యాక్చువల్గా ఇక్కడ ఇల్లు అయితే కట్టొద్దని చెప్పారంట. సో ప్రజలకి ఎలాంటి ఇబ్బంది లేకుండా జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నారు అంటే ఒకవేళ ఏది ఏమైనా కానీ అంతా ప్రభుత్వమే భరించాలని ఒక ఉద్దేశంతో R5 జోన్లో ప్రభుత్వమే ఇల్లు కట్టిస్తుంది అని అయితే చెప్పుకొచ్చారనమాట. ఎంపీ టికెట్ షర్మిల విజయంలో ఎవరో ఒకరికి ఇవ్వాలన్న వివేక అంటూ ఒక న్యూస్ ఆర్టికల్ని అయితే హైలైట్ చేశారు. అంతేకాదు 416,064 మంది ఓటర్లకు ఇంటి నెంబర్లు 0 ఎందుకు అంటే 0 వాళ్ళు అద్దెలకు అయితే ఉంటున్నారు కొంతమంది చాలా మట్టికి. సో అందుకనే ఇంటి నెంబర్ కొంతమందికి లేదు అని అయితే చెప్పారు. నెక్స్ట్ మణిపూర్ మంటలు మొన్న ఏదైతే జరిగిందో దానికి సంబంధించి విపక్షాలన్నీ కూడా దాని మీదే కూర్చున్నాయి. సో దానిని కూడా హైలైట్ చేశారు. అంతేకాదు న్యాయస్థానం అంటే సీఎంకి గౌరవం లేదు అంటూ అదే R5 జోన్లో ఈయన ఏదైతే ఇల్లు శంకుస్థాపన చేశారో దాని మీద ఈ ఆర్టికల్ కంటిన్యూ అయితే చేశారు. సో అది ఇన్ఫర్మేషన్. ఇంకా పేదల చదువులకు నిబంధనలు అంటూ ఒక న్యూస్ ఆర్టికల్ని హైలైట్ చేశారు. ప్రాణాలు పోతున్నా పట్టించుకోరా అంటూ అంటే రాష్ట్రంలో డ్రైనేజ్ వ్యవస్థ గురించి ఒక ఇన్ఫర్మేషన్ అయితే హైలైట్ చేశారు. నీటి బొట్టుకు దిక్కు లేదు అంటూ వరవకల్లో భారీ పారిశ్రామిక వాడును ఏర్పాటు చేసి కర్నూలు పరిసర ప్రాంత వాసులకు ఉపాధి అవకాశాలు కల్పించాలన్న గత ప్రభుత్వ లక్ష్యాన్ని వైసీపీ సర్కార్ నీరు గార్చింది అంటూ ఒక న్యూస్ ఆర్టికల్ని అయితే హైలైట్ చేశారు. ఇది ఈరోజు మనం చూసుకుంటే ఈనాడు న్యూస్ పేపర్లో ప్రచురించిన ఆర్టికల్స్. సో ఈరోజు మనం సాక్షి న్యూస్ పేపర్ చూసుకుంటే మెయిన్ ఎడిషన్లో అయితే కథనాలు ఎట్లా ప్రచురించారు. సో ఇక్కడ ఏ ఏ కథనాలు ప్రచురించారో నేనైతే ఒకసారి మీకు చదివి వినిపిస్తాను. సో మొదటిగా వీళ్ళు ఫ్యాక్ట్ చెక్ అయితే చేస్తూ ఉంటారు కదా, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. నిన్న ఈనాడు పేపర్లో హామీ అమలు చేస్తున్నారా హాహాకారణాలే అంటూ అంటే పోలవరం ప్రాజెక్టుకు సంబంధించవచ్చు దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే హైలైట్ చేశారు. సో పోలవరం ప్రాజెక్టు ఎందుకు లేట్ అయింది ఏంటి అన్నది అయితే కాపర్ డ్యామ్ అని కొన్ని ఉన్నాయి. సో దానికి సంబంధించి ఆ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు చేసిన కొన్ని తప్పిదాల వల్ల అయితే ఇది లేట్ అయింది అని అయితే చెప్పుకోవచ్చు. అది మనం లోతుగా విశ్లేషిస్తే అది దాని తప్పు ఏంటి అన్నది అయితే క్లారిటీ ఉంది. సో దానిని వీళ్ళు ఏంటి అంటే ప్రజలకి ఇబ్బంది లేకుండా అన్నీ చేస్తున్నారని అయితే చెప్పుకోవాలి. సరే, అమరావతి అందరిది అంటూ పెత్తందారులపై 3 ఏళ్లుగా పోరాడి గెలిచాం అంటూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిన్న ఏదైతే చేశారో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే హైలైట్ చేశారు. సో ప్రభుత్వం ఇల్లు కట్టిస్తుంది అని చెప్తూ ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అది ఒక మెయిన్ ఆర్టికల్ కింద ప్రకటించారు. అలాగే నెక్స్ట్, కృష్ణాలో పెరిగిన వరద పశ్చిమ కనుసన్నల్లో విస్తారంగా కురుస్తున్న వర్షాలు అంటూ
ఆ తుంగభద్ర రిజర్వాయర్కి చేరిన వరద నీరు అంటూ దాని ఇన్ఫర్మేషన్ కూడా హైలైట్ చేశారు. అలాగే ఏపీ హైకోర్టు సీజేగా జస్టిస్ ధీరజ్ సింగ్, ఇది ఆల్రెడీ మనం ఈనాడు న్యూస్ పేపర్లో చూసాం. సేమ్ అలాగే రాష్ట్రపతి ఆమోదించారు అంటూ దా ఇన్ఫర్మేషన్ కూడా హైలైట్ చేశారు. అలాగే నేడు 11వ ఆహార శుద్ధి పరిశ్రమలకు శ్రీకారం, 6 యూనిట్లకు ప్రారంభోత్సవం, 5 యూనిట్లకు భూమి పూజ అంటూ ఇన్ఫర్మేషన్ అయితే హైలైట్ చేశారు. అలాగే మెడికల్ రికార్డ్ అంటూ ఈ ఏడాది 5 కొత్త వైద్య కళాశాలలు ఎప్పుడూ లేని విధంగా మన ఆంధ్రప్రదేశ్లో 7 నూతన మెడికల్ కాలేజీలు అయితే ప్రారంభించినట్టున్నారంట. అలాగే ఈ మంత్ నుంచే మనకి స్టూడెంట్స్ కూడా జాయిన్ అయ్యే అవకాశాలు ఉన్నాయని అట్లా చెప్తున్నారు. అలాగే మరో 2 MSC ఈ సెంటర్లు గుంటూరు కోపత్తిలో ఏర్పాటుకు కేంద్రం ఆమోదం అంటూ ఆ ఇన్ఫర్మేషన్ కూడా హైలైట్ చేశారు. అలాగే పెరిగిన డ్రోన్ పైలట్లు అంటూ డ్రోన్స్కి సంబంధించి మన ఆంధ్రప్రదేశ్లో బాగా హెవీగా యూజ్ చేస్తున్నారు అంటూ, అలాగే ఇది తమిళనాడులో 1087 మందితో తొలి స్థానంలో ఉండగా మన దాంటి మహారాష్ట్ర 748 మంది రెండవ స్థానంలో ఉందంటే 3వ స్థానంలో మనమైతే ఉన్నాము 427 మందితో. సో ఆ ఇన్ఫర్మేషన్ను కూడా వీళ్ళు హైలైట్ చేశారు. ఇది ఈరోజు మనం సాక్షి న్యూస్ పేపర్లో హైలైట్ చేసే న్యూస్లు. ఇక మనం ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్ చూసుకుంటే కనుక ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్ కథనాలు అయితే ఇట్లా ప్రచురించారు. సో దానికి సంబంధించి ఏమేమి కథనాలు ప్రచురించారు నేనైతే ఒకసారి మీకు చదివి వినిపిస్తాను. సో ఇక్కడ సీఎం ఎంత తేడా, గిరిజన బాలుడిపై దాడితో జగన్ సైకో మనస్తత్వం తేట తెల్లం, మధ్యప్రదేశ్లో బాధితుడి కాళ్ళు కడిగిన సీఎం చౌహాన్, ఇక్కడ నిందితుడిపై చర్యలు లేవు, బాధితుడిని పట్టించుకోను లేదు అంటూ నిన్న చెమకుర్తి సభలో నారా లోకేష్ విమర్శలు అయితే చేశారు. అంతేకాదు వానలోనూ నారా లోకేష్ యువగళం పాదయాత్ర అంటూ ఒక ఇన్ఫర్మేషన్ హైలైట్ చేశారు. ఇక మనం నెక్స్ట్ చూసుకుంటే అన్ని కోణాల్లో అవినాష్ పాత్ర అంటూ కీలక వాంగ్మూలాలు టెక్ ఆధారాలు చెబుతున్నదే అంటూ ఒక ఇన్ఫర్మేషన్ హైలైట్ చేశారు. ఇక్కడ సిబిఐ ఎంతలా చేస్తుందో తెలియదు కానీ ఆంధ్రజ్యోతి మాత్రము ఒక పర్టికులర్ పర్సన్ మీద ఇది వీళ్ళ పాత్రే అని చెప్పడంలో ముందుంది అని అయితే చెప్పుకోవాలి. సో మరి వీళ్ళు ఎందుకు ఇంత దీనిని హైలైట్ చేస్తున్నారు అన్నది అయితే నాకు తెలియదు కానీ ఇది తెలిసి తెలియకుండా వేసిన కథనంగా ఉన్నట్టయితే నాకు అనిపిస్తుంది. ముసిరేసింది రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు, వట్టిగట్టు అంటూ ఇంకొక న్యూస్ని అయితే హైలైట్ చేశారు. అంటే హెవీగా రెయిన్ అయితే ఉంది అంట, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని హైలైట్ చేశారు. అలాగే మనకి ఆ న్యూస్ పేపర్స్లో వేసినట్టే హైకోర్టు సీజేగా జస్టిస్ ధీరజ్ ఠాకూర్ అంటూ ఒక ఇన్ఫర్మేషన్ని హైలైట్ చేశారు. అలాగే 5 ఏళ్లలో భారీగా పెరిగిన ఆంధ్ర అప్పులు అంటూ ఒక ఇన్ఫర్మేషన్ హైలైట్ చేశారు. 2019 ఏపీ అప్పు 264,450 కోట్లు అయితే 2023 నాటికి 442,442 కోట్లకు చేరిక అంటూ లోక్సభలో వెల్లడించిన కేంద్ర ఆర్థిక మంత్రి అని ఒక ఇన్ఫర్మేషన్ హైలైట్ చేశారు. మీరు ఇక్కడ చూసుకోవచ్చు క్లియర్గా కథనాలు. ఇప్పుడు దాకా 10 లక్షల కోట్లు 50 లక్షల కోట్లు అంటూ చెప్పారు కదా. సో చంద్రబాబు నాయుడు దిగిపోయే టయానికి 264,450 కోట్లు ఉంటే 2023 ప్రజెంట్ ఈ దానికి ఎంత ఉంది అంటే 442,000 అనమాట. అంటే ఏంటి అంటే ఎక్కువేం కాదు చేసింది. అంటే చంద్రబాబు నాయుడు పోలిస్తే జగన్మోహన్ రెడ్డి ఎక్కువ ఏం కాదు అని అయితే చెప్పుకోవాలన్నమాట. సో ఇక్కడ డోర్ నెంబర్ ఓటర్ల జాబితాల్లో అలాంటివి 4 లక్షలు అంటూ దొంగ ఓట్ల నిజంగానే ఇంటి నెంబర్ లేవా అంటూ సున్నా పెట్టి ఇదొక న్యూస్ ఆర్టికల్ని అయితే హైలైట్ చేశారు. ఇది బేసిక్గా చాలా ఉంటాయి ఇవి. మనకి ఇన్ని కోట్లలో 4 లక్షలకు మాత్రమే అంటే అది పెద్ద పట్టించుకునే అవసరం అయితే ఏం లేదు. నెక్స్ట్ చర్చకు సిద్ధం, మణిపూర్లో ఏం జరుగుతుందో దేశానికి తెలియాలి అంటూ నిన్న హోంమంత్రి అమిత్ షా హైలైట్ చేసిన న్యూస్ని అయితే ఇక్కడ వీళ్ళు హైలైట్ చేశారు. అలాగే ఫేస్బుక్ ట్విట్టర్ పిట్టకు టాటా లోగోను ఎక్స్గా మార్చిన మాస్క్, 2012 నుంచి లోగో
లోలోగోగా ఉన్న పిట్ట అంటే దానిని ఒక ఇన్ఫర్మేషన్ హైలైట్ చేశారు. ఫేస్బుక్ ఫ్రెండ్ కోసం పాక్ ప్రయాణం అంటూ ఒక ఇన్ఫర్మేషన్ని కూడా హైలైట్ చేశారు. అలాగే మహిళపై హోంగార్డు అత్యాయత్నం, పోలీస్ స్టేషన్లోనే ఘటన, నిందుడికి సస్పెన్షన్ అంటూ ఒక ఇన్ఫర్మేషన్ కూడా హైలైట్ చేశారు. నెక్స్ట్ హైకోర్టు సుప్రీంకోర్టులో గెలిచి ఇళ్ల పట్టాలు ఇచ్చాం అంటూ నిన్న R5 జోన్లో ఇళ్ళు ఏదైతే ఇచ్చారో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా హైలైట్ చేశారు. ఇది ఈరోజు మనకి ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్స్లో హైలైట్ చేసే న్యూస్. ఆంధ్రప్రభ మనం న్యూస్ పేపర్ చూసుకున్నట్లయితే వాళ్ళు మెయిన్ ఎడిషన్లో ఇలా కథనాలు అయితే ప్రకటించారు. సో ఈ కథనాల్లో ఏమేమి ఉన్నాయన్నది నేనైతే ఒకసారి మీకు చదివి వినిపిస్తాను. ఈపీఎఫ్ వడ్డీలు 8.15% ఆమోదించిన కేంద్రం, అధికారికంగా ఉత్తర్వులు జారీ, త్వరలోనే చందాదారుల ఖాతాల్లో జమ అంటూ ఒక ఇన్ఫర్మేషన్ అయితే హైలైట్ చేశారు. నెక్స్ట్ పేదలకు అండగా మార్పు మొదలైంది, అమరావతి ఇక మనందరిది అంటూ R5 జోన్లో నిన్న ఏదైతే ప్రారంభించారో ఆ న్యూస్ని అయితే హైలైట్ చేశారు. అక్టోబర్ కల్లా తుది సర్వే నివేదిక, ఆపై టికెట్ల ఖరారు, అప్పటి వరకు 110 స్థానాలు గెలుపు నల్లేరుపై నడకే అంటూ ఇంకొక ఇన్ఫర్మేషన్ అయితే హైలైట్ చేశారు. రుణ వసూళ్లు కర్కశంగా ఉండొద్దు అంటూ నిన్న నిర్మలా సీతారామన్ మాట్లాడిన ఒక ఇన్ఫర్మేషన్ అయితే హైలైట్ చేశారు. అలాగే పోలవరానికి నిధుల వరద, తొలి దశగా డోకా లేదు అంటూ కేంద్రం ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అయితే హైలైట్ చేశారు. నెక్స్ట్ భారీగా సిపేజీ జలాలు అంటూ ఎగువ దిగ కాపర్ డాంపులు నడుమ అంటూ ఒక ఇన్ఫర్మేషన్ అయితే హైలైట్ చేశారు. ఇక నెక్స్ట్ మనం చూసుకుంటే నిన్న ఇండియా ఫర్ మణిపూర్ అంటూ ఇంటా బయట మణిపూర్ అగ్ని అంటూ ఒక ఇన్ఫర్మేషన్ అయితే హైలైట్ చేశారు. దానికి సంబంధించిన ఆర్టికల్ను కూడా ఇక్కడ హైలైట్ చేశారు. అలాగే కొత్త సీజేగా ధీరజ్ సింగ్ ఠాకూర్ ఆల్మోస్ట్ అన్ని న్యూస్ పేపర్లోనూ హైలైట్ చేశారు, అదే ఈ న్యూస్ పేపర్లోనూ హైలైట్ చేశారు. ఉరుములు మెరుపులతో కుండపోత కుంభవృష్టి అంటూ హైదరాబాద్ మొత్తం అల్లకల్లోలం అంటూ దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ను కూడా హైలైట్ చేశారు. ఏపీలో కరువు తీరా వానలు అంటూ అదొక ఆర్టికల్ని అయితే హైలైట్ చేశారు. ఇది ఈరోజు మనం చూసుకునే న్యూస్ అన్నమాట ఆంధ్రప్రభలో. ఇక మనం వార్త న్యూస్ పేపర్ చూసుకుంటే వార్త మెయిన్ ఎడిషన్లో ఇలా అయితే వార్తలు ప్రచురించారు. సో ఏ కథనాలు ప్రచురించారో నేనైతే ఒకసారి మీకు చదివి వినిపిస్తాను.
అమరావతి అందరిది అంటూ నిన్న ఆర్ఫై జోన్లో జగన్మోహన్ రెడ్డి ఇళ్ల నిర్మాణం ప్రభుత్వమే స్థాపిస్తుంది అంటూ ఒక ఇన్ఫర్మేషన్ని హైలైట్ చేశారు. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వేడు కూడా హైలైట్ చేశారు. రాష్ట్రం అంతా ముసురు, పలు జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు అంటూ ఒక ఇన్ఫర్మేషన్ని కూడా హైలైట్ చేశారు. అయితే ఇంకొకటి మనం ఇక్కడ చూసుకోవచ్చు, ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద వరద ఉధృతి అంటూ అదొక ఇన్ఫర్మేషన్ కూడా హైలైట్ చేశారు. నెక్స్ట్ పోలవరానికి పూర్తికి విడుదల చేసినట్లు అమౌంట్ను కూడా హైలైట్ చేశారు. ఇండోనేషియాలో ఘోర ప్రమాదం, పడవ బోల్తా 15 మంది దుర్మరణం అంటూ అదొక ఇన్ఫర్మేషన్ని హైలైట్ చేశారు. పార్లమెంట్ను కుదిపేస్తున్న మణిపూర్, మళ్ళీ ఉభయ సభలు వాయిదా అంటూ ఇంకొక ఇన్ఫర్మేషన్ హైలైట్ చేశారు. ప్రమాద అంచుల్లో కొల్లేరు వద్ద NH-326 భారీ వర్షానికి కొట్టుకుపోతుంది అంటూ చేశారు. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని హైలైట్ చేశారు. సిబిఐ కోర్టుకు రహస్య సాక్షి వాంగ్మూలం వివేక హత్య కేసులో అంటూ ఇంకొక ఇన్ఫర్మేషన్ని హైలైట్ చేశారు. పెరిగిన పన్ను బాధలు అంటూ జగన్ హయాంలో రంగంలోనూ ప్రజలు సుఖంగా లేరు అంటూ ఒక ఇన్ఫర్మేషన్ని నారా లోకేష్ చెప్పిన ఇన్ఫర్మేషన్ కూడా హైలైట్ చేశారు. మణిపూర్ పోలీసులకు కొత్త చిక్కులు అంటూ ఒక ఆర్టికల్ని అయితే వేశారు, అదేంటి అన్నది మనకి తెలియదు. సో ఇది ఈరోజు వార్తా న్యూస్ పేపర్లో ప్రచురించిన కథనాలు. ఇక మనం మీ ప్రభు కామన్ పాయింట్ చూసుకుంటే ఆల్మోస్ట్ అన్ని న్యూస్ పేపర్లలో కూడా ఈ రెండు న్యూస్ని అయితే హైలైట్ చేశారు. అమరావతి అందరిది అంటూ నిన్న ఆర్ఫై జోన్లో జగన్మోహన్ రెడ్డి ఏదైతే భూమి పూజ చేశారో దానికి సంబంధించిన న్యూస్ని అయితే వీళ్ళు హైలైట్ చేశారు. సో అక్కడ ఇల్లు అనేది ప్రభుత్వమే కడుతుంది అంట, ఆ ఇన్ఫర్మేషన్ని వీళ్ళు బెస్ట్గా చూపించారు ప్రతి న్యూస్ పేపరు. అండ్ నెక్స్ట్ ఏపీ హైకోర్టు సీజేగా జస్టిస్ ధీరజ్ సింగ్ అంటూ దానికి రాష్ట్రపతి ఆమోదం కూడా తెలిపారు అంటూ ఒక న్యూస్ ఆర్టికల్ని అయితే ఆల్మోస్ట్ అన్ని న్యూస్ పేపర్స్లోనూ కూడా అయితే హైలైట్ చేశారు. ఇది ఈరోజు మీ ప్రభు కామన్ పాయింట్ నుంచి మేము మన మీ ప్రభు మీడియా ఛానల్ ద్వారా ఆన్ డైలీ బేసిస్ మార్నింగ్ 6 AM వీడియో అయితే చేస్తూ ఉంటాం. ఇట్లాగా అన్ని న్యూస్ పేపర్స్కి సంబంధించింది. సో మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ.